చనిపోయిన వాళ్ళు చెడ్డోళ్ళు, బతుకున్న వాళ్ళు మంచివాళ్ళం అనుకుంటున్నాం. కానీ చనిపోయిన వాళ్ళని ప్రభు సిద్ధపరచుకొని వచ్చేవన్నాడు. నువ్వు ఇంకా సిద్ధపడలేదు కాబట్టి సరే ఇంకొక అవకాశం నీకు ఇస్తాను, ఉపయోగించుకోమంటున్నాడు. ఈ సంవత్సరం నిజంగా మీకు ఆశీర్వాదకరంగా సంవత్సరంగా ఉండాలంటే రెండు పనులు మీరు చేయాలండి. చేస్తామన్నోళ్ళు మూడు సార్లు అల్లు చెప్పండి. ఏం చేస్తారు? రెండు పనులు చేయాలి. ఈరోజు నుండి ప్రతిరోజు దేవుడు చేసిన ఒక మేలు గుర్తు చేసుకొని ఒక పుస్తకంలో రాసుకోవాలి, లేకపోతే మీ కంప్యూటర్లో నోట్ చేసుకోండి. మీరు ఏమవుతుంది? ప్రతిరోజు ఎన్ని మేళ్ళు చేస్తాడు ఆయన? ఎన్నో చేస్తాడు, కనీసం ఒక్క మేలు మీ పుస్తకంలో రాసుకోవాలి. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో ఆ మేలును బట్టి ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలి. రెండోది, ఈరోజు నుండి మీ నోటిలో నుండి సణుగుడు రాకూడదు, గొనుగుడు రాకూడదు, కంప్లైంట్స్, ఫిర్యాదు చేసే మాట రాకూడదు, జడ్జిమెంట్, ఇతరులను తీర్పు తీర్చే మాటలో రాకూడదు, ఇతరులను విమర్శించే మాటలో రాకూడదు. ఎలాంటి మాట మాట్లాడుతున్నానన్నది ఆలోచించకుండా మాట్లాడకూడదు. ప్రభువును స్తుతించాలి, సనక్కుండా ఉండాలి. రోజంతా, రోజుకో గంట కాదు, రోజుకో గంట నా మా నాయనమ్మ మౌనవ్రతం చేసేది. ఏంటండి? వారానికి వారానికి ఒక రోజు అనుకుంటా. మౌనవ్రతం చేసినప్పుడు మాత్రం ఏం తిట్టదో, ఎదురింటి వాళ్ళు ఏమన్నా తిట్టదో, వాళ్ళ ఆయన ఏమన్నా తిట్టదో, ఏం గొడవ వచ్చినా అంటదే కానీ మారేస్తుంది పాపం. ఆ తర్వాత చూడండి, మౌనవ్రతం అయిపోయిన మరుక్షణంలోనే టైం పట్టుకొని పొద్దున్న నుంచి 3 గంటలకు ఏం చేసావు, 4 గంటలకు ఏం చేసావు, 5 గంటలు మొత్తం కలిసి రాతాంతం చేసేది. ఏంటంటే అది కాదు మన భక్తి. ఇక నిన్ను బాధ పెట్టిన వారిని, నిన్ను విసికించిన వారిని, నిన్ను ఎగతాళి చేసిన వారిని, నీకు అపకారం చేసిన వారిని నువ్వు విమర్శించకుండా, నువ్వు తిరిగి తిట్టకుండా, నువ్వు వారి మీద సడక్కకుండా, వారిని తీర్పు తీర్చకుండా ఉండాలంటే నువ్వు ఓర్పుతో సహనంతో దేవుని కృప కొరకు వేడుకోవాలి. ఇది రెండు చేస్తానండి, ఒకటి దేవుణ్ణి స్తుతించడం, రెండు ఇతరులను, ఇతరుల మీద కంప్లైంట్, ఇతరుల మీదే కాదు దేవుని మీదే కంప్లైంట్ చేస్తారు కొంతమంది ఈరోజు భక్తులు. ఓ దేవుడా ఎక్కడ ఉన్నావు, నాకేం చేశావు, ఏమిచ్చావు, సణుగుతూనే ఉంటారు దేవుడి మీద చాలామంది. సణిగేవాడికి సనగకుడి సనిగి అనేకులు సంహారకుని వలన అరణ్యంలో రాలిపోయారనుంది. అది చిన్న పాపం అనుకుంటున్నాం మనం, అదో పెద్ద జబ్బండి. ఈ సణుగుడు అనేది, గొనుగుడు అనేది ఒక ఎప్పుడు చూసిన చేదు మాటలు మాట్లాడతామనేది, ఒకలాంటి విరక్తితో మాట్లాడతామనేది, ఇది ఒక రోగం. ఈ రోగం అంటురోగం కూడా. సణిగేవాడు పక్కలతో సణుగుతాడు, గొనిగేవాడేమో లోపట్లోపడు గొనుక్కుంటూ ఉంటాడు. గొనుగుడికి సణుగుడికి తేడా ఏంటంటే అక్క చెల్లెలే. అంటే గొనుక్కునేవాడు అంటుంటాడు అనమాట, ఆడికాడే గొనుక్కుంటూ ఉంటాడు. సనిగ వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి సనుగుతారు, చూడక్క అవునక్క అవునా ఇద్దరు కలిసి అనుకుంటారు అనమాట. ఈ సనుగుడు బయటకు చెప్పేవాడు సనుగుడు, రెండు కూడా ప్రమాదమే. ఇవి రెండు విడిచిపెట్టాయా మీరు కనుక ఇది ఒక 30 రోజులు చేసి చూడండి, మీ బతుకులు ఎంత మార్పు వస్తుందో చూడండి. మీకు చక్కగా నిద్రపడుతుంది, తిన్న అన్నం అరిగిపోతుంది, మీ మనసు సంతోషంగా ఉంటుంది, మీరు బాగా ప్రార్థన చేసుకోగలుగుతారు. మీరు ఏ పరిస్థితులు ఎలాగున్నా కూడా మీ జీవితంలో ఎవ్వరూ తీసివేయలేని ఆనందం ఉంటుంది. జస్ట్ ఈ రెండు సింపుల్ పనులు చేస్తే దేవుడు చేసిన మేళ్ళకు స్తుతిస్తాం, ఇతరుల మీద, దేవుని మీద సనగకుండా ఉండటం. ఒక పుస్తకం తీసుకొని రాసి పెట్టుకోండి దేవుడి మేళ్ళలో 365 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, రోజంతా దేవుని అందు ఆనందించడానికి. ఈ 366 రోజుల్లో ఒక రోజును దేవుని కొరకు ప్రత్యేకపరచండి. స్తుతి కృతజ్ఞత చెల్లించే వారికి సాతాను దగ్గరకు రాలేడండి. సణుగుడు గొడుగుడు ఉన్న వాడి దగ్గర సాతాను దరుమేస్తాడు, వచ్చి మ్యూజిక్ వేస్తాడు,
బాగా ప్రోత్సాహపరుస్తాడు, ఇంకా ఎక్కువ రగులు కలుపుతాడు. కాబట్టి 145 కీర్తనలో దాని హెడ్డింగ్ ఒక మాట ఉంది చూడండి, స్తుతి కీర్తన. ఈ సంవత్సరం ఒక స్తుతి సంవత్సరంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరం మనకు ఒక స్తుతించే సంవత్సరం. స్తుతి అంటే స్తుతి 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 అని కొంతమంది ఒక్క దిప్పుకోండి చెప్తుంటారు, అది కాదు. దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ ప్రతి క్షణం మనల్ని ఆయన కాపాడుతున్నాడు. నిమిషానికి 72 సార్లు గుండు కొట్టుకుంటుంది, ఒక్కసారి ఆగిపోతే హార్ట్ అటాక్, అది తిరిగి మళ్ళీ కొట్టుకోవటం ప్రారంభించకపోతే డామ్ అయిపోయింది పని. ఏంటండి అంటే ప్రతి క్షణానికి నిమిషానికి 72 సార్లు మన ఆయన కాపాడుతూ ఉన్నాడు. నిమిషానికి 23 సార్లు శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి మనకు తెలియకుండానే. ఆస్మా పేషెంట్స్కి అయితే ఊపిరి పీల్చుకున్నప్పుడు అని పీలుస్తుంటారు, మనకు తెలియకుండానే పీల్చుకుంటున్నాం వదులుతున్నాం పీల్చుకుంటున్నాం వదులుతున్నాం. 23 సార్లు ఒక నిమిషానికి, ఒక్కసారి పై ఊపిరి పైకి వెళ్ళిపోయింది అనుకో, ఆగలేదు కిందకి రాలేదనుకో అన్నాడు అనుకో, ఎగూపిరి ఏమైపోయాడు మనిషి, డామ్ అయిపోయింది అంతే. మనకి ఏ ఉపకారాలు చేయలేదు అనుకుంటున్నాం, కానీ ప్రతిక్షణం మనల్ని కాపాడుతున్నాడు, అదే పెద్ద ఉపకారం. నాకు అయ్యి ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, వాకిళ్ళు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వాలి, అవి ఇవ్వాలి, అన్నీ ఇవ్వలేదు, ఏదేదో సణుకుతుంటాం, కానీ అసలు నీకు జీవం ఇచ్చాడు దేవుడు, నీకు జీవం ఇచ్చాడు. జీవము ఎవడన్నా ఇవ్వగలడా? నిన్ను ప్రాణంతో ఉంచగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నీకు ప్రాణం పోయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? మనం ఏ విషయంలో స్తుతించడానికి అవకాశం లేకపోయినా నేను సజీవుడిగా ఉంచావయ్యా నీకు వందనాలు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, మృతులు నిన్ను స్తుతించలేరు. ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు ఎందుకంటే మనం ఆయన్ని స్తుతించాలని. స్తుతి యాగము చేయువాడు తన మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. ఎక్కడికి? పరలోకానికి మార్గం స్తుతులు. స్తుతుల మధ్య వాసం చేసేవాడు ఆయన. స్తుతించడం నేను ఇక్కడ నేర్చుకోకపోతే పరలోకంలో ప్రార్థించాల్సిన పని లేదు. పరలోకంలో తెలుసా మీకు ఆ సంగతి? పాటలు పాడాల్సిన, ప్రసంగాలు వినాల్సిన అవసరం లేదు అక్కడ. అక్కడ స్తుతించడం, పాటలు పాడుతూ స్తుతించడమే. కాబట్టి స్తుతి మనం నేర్చుకుంటే ఆయన రాజ్యానికి సిద్ధపడిన వారిగా ఉంటాం. ఏమని స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి అనేది తెలియాలంటే కీర్తనల గ్రంథం మనం చదవాలి. కీర్తనలు, కొన్ని కీర్తనలు ప్రత్యేకంగా స్తుతి కీర్తన ఉంది. ఈ 145 కీర్తనలో, స్తుతి కీర్తనలో మొదటి వచనం, రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను. మీరు పడక నుండి లేచిన వెంటనే మీ నోట ఉండవలసింది ఏంటంటే, ఏంటండి, మరొక రోజు ఇచ్చావయ్యా నీకు వందనాలు, సజీవుడిగా ఉంచావయ్యా నీకు వందనాలు, రాత్రి సుఖంగా నిద్రపోవడానికి సహాయం చేసావయ్యా నీకు వందనాలు, ఈరోజు నా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికలు ఏంటి అని ప్రార్థిస్తూ నీ దినచర్య ప్రారంభిస్తే ఆ దినమంతట్లో మీరు చేయనివన్నీ సఫలమవుతాయి. వారానికి ఒకరోజు కాదు, అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. మామూలుగా అందరికీ చెప్పిన థ్యాంక్స్ లాంటిది కాదట, ఆయనకి అధిక స్తోత్రం చెల్లించాలి, ఆయనకి పూర్ణ హృదయంతో స్తుతి చెల్లించాలి. ఆయన చేసిన మేలులకు మనం ఆయన రుణం తీర్చుకోవడానికి సాధ్యం కాదు. అసలే నువ్వెంత కానుకలు ఇచ్చినా, నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వేమేమి చేశాను అనుకున్నా అధిక స్తోత్రానికి అర్హుడైన వాణిని
విరిగి నలిగిన హృదయంతో కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని స్తుతించాలి. ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. కొనియాడటం అంటే కూడా స్తుతించటమే. ఒక తరము వారు మరొక తరము, ఒక తరమంటే 50 సంవత్సరాలు. నీవు 50 సంవత్సరాల పెద్ద ఆయనవు పెద్దావు అయితే మీ మనవల దగ్గర మీ పిల్లల దగ్గర మీరు స్తుతించడం నేర్చుకోవాలి. వారికి స్తుతి నేర్పించాలి. మన పిల్లలకి ఏబిసిడీలు నేర్పిస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం, లోకంలో ఎలా బతకాలో నేర్పిస్తున్నాం, కానీ పిల్లలు దేవుణ్ణి స్తుతించేటట్టుగా ఈ రోజున అనేక మంది తల్లిదండ్రులు ఉండటం లేదు. మీ పిల్లలు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని భోంచేస్తారా? మిమ్మల్ని అడుగుతుంది, పిల్లలు లేరా? అసలు మీరు చేస్తారా? ఆహారం ఇచ్చినందుకు వందనములు అని భోజనం చేసేటప్పుడు స్తుతించి భోంచేసేవాళ్ళు ఎవరో చేయి చూపించండి, అనుమానంగా ఉంది. గుర్తొచ్చినప్పుడు చేస్తారా? పాస్టర్ గారు ఉన్నప్పుడు చేస్తారా? హోటల్లో తింటున్నారనుకోండి, అక్కడ కూడా చేస్తారా? పక్కోళ్ళు ఏమని అనుకుంటారేమో, ఎవరేమనుకున్నా నిజంగా స్తుతిస్తారా? కొద్దిమంది చేయి చూపించారు చూడండి. ఈరోజు ఆహారం సరిలేని మూలానే అనారోగ్యాలు వస్తున్నాయండి. మీ ఎదుట పెట్టిన ఆహారం కొరకు మీరు ప్రార్థిస్తే అది పవిత్రపరచబడుతుందట. స్తుతించి భోంచేస్తే అది అన్నం అరుగుతుంది. నేను ఇంకో మాట యాడ్ చేయడం మొదలుపెట్టాను ఈ రోజుల్లో. ప్రభువా ఆహారం ఇచ్చినందుకు వందనములు. ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు, ఈ ఆహారాన్ని ఆశీర్వదించు. మనం ఆహారము భోంచేసేటప్పుడు తిట్టుకుంటూ తింటారండి చాలామంది, ఏడుచుకుంటూ తినేవాళ్ళు కూడా చూశాను నేను. ఇదేనా ఎడతారు పెట్టా అంటనే ఉంటాడు, తింటనే ఉంటాడు మళ్ళీ పైగా. అది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆహారం భోంచేసేటప్పుడు స్తుతించండి, అనుదినము ఆయన్ని స్తుతించండి. మీ పిల్లల ముందు దేవుణ్ణి స్తుతించండి, పిల్లలు స్తుతిస్తారు. పిల్లల ముందు జగడాలు పెట్టుకోకండి, పిల్లల ముందు అరుచుకోకండి, పిల్లల ముందు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోకండి. ఒక కుటుంబం ఉందంట, మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు కూర్చోబెట్టుకొని అందరు కలిసి భోంచేసుకుంటారంట. భార్య భర్తలు ఇద్దరూ చర్చిలో చెప్పిన ప్రసంగాన్ని విమర్శించుకుంటూ ఆ పాస్టర్ ఏంటి అటు చెప్తాడు, అది అటు కుదురుద్ది, ఈ పాస్టర్లు అందరూ ఇంతే అని ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటుంటే బిడ్డలు ఇట్ట చూస్తుంటారట. వాళ్ళు చాలా గొప్ప భక్తులు అయిపోతారు పెద్దవాళ్ళు అయ్యాక కదా. ఏమవుతారండి, ఈ పాస్టర్లంతా ఇంతే, ఒకేసారి గుర్తుపడేస్తారు, అంతే ఒకేసారి గుర్తుపడేస్తారు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడు? ఈరోజు దేవుడు మనకి ఏం నేర్పించాడు? ఏ పాస్టర్ గారు మనకెందుకు, ఏ సంఘమో మనకెందుకు, ఏ స్థితిలో ఉన్నారో మనకెందుకు, ఎన్నో మనకు అర్థం కాలేదు అవన్నీ మనకెందుకు. ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడాడు చూసావా, మనం ఏమనుకున్నామో అదే దేవుడు మనకు జవాబు ఇచ్చాడు అని భార్య భర్తలు మాట్లాడుకుంటే పిల్లలు చప్పట్లు కొడతారు, పిల్లలు దేవుడిని స్తుతించడం నేర్చుకుంటారు. మన పిల్లలకు నేర్పించాల్సింది స్తుతి, కృతజ్ఞతలు. చాలామంది యవనస్తులకు ఇవాళ స్తుతి కృతజ్ఞతలు లేవు. ఆశీర్వాదకరంగా ఉండవలసిన తల్లిదండ్రులే అభ్యంతరకారకులుగా మారుతున్నారండి. చాలా విచారం. ఒకప్పుడు తల్లిదండ్రులు వచ్చి, మా బిడ్డలు చెడిపోతున్నారయ్యా, నా కుమారుడు దురభ్యాసాలకి బానిస అవుతున్నాడయ్యా, తాగుతున్నాడయ్యా, ప్రార్థన చేయమని అడిగేవారండి. ఈ రోజుల్లో పిల్లలు వచ్చి, మా నాన్న ఇంకా మారలేదు, మా అమ్మ ఇంకా మారలేదు, మా నాన్న తాగి శరీరాన్ని పోడు చేసుకుంటున్నాడు, ప్రార్థన చేయమని అడుగుతూ చూస్తున్నామండి. అంటే బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు కూడా దేవునికి భయపడకుండా, దేవుడిచ్చిన బిడ్డలకు మాదిరి లేకుండా తమ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితుల్లో ఉండటం ఎంత విచారకరమైన విషయం. తల్లిదండ్రులైన మనం మన బిడ్డలకు మాదిరిగా ఉండాలి. ప్రార్థన నేర్పించాలి, స్తుతి నేర్పించాలి. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడుదరు. వృద్ధులు అంటేనే నిర్లక్ష్యం చేసేస్తున్నారు ఇవాళ యవనస్తులు.
వృద్ధుల దగ్గర ఎంతో అనుభవ జ్ఞానం ఉంటుంది. మరి ముఖ్యంగా వారు దైవ భక్తులైతే, విశ్వాసము కలిగిన తల్లిదండ్రులు, తాత అమ్మమ్మలు లేక నాయనమ్మలైతే, వారి వలన మనం ఎన్నో నేర్చుకునే ఉంటాయి. వాళ్ళు ఎన్నో విషయాలు మనకు చెప్తారు. నా జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే, నా చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, అప్పుడు నేను రక్షించబడలేదు కానీ మా అమ్మమ్మ దగ్గర, మా నాయనమ్మ దగ్గర నేను కూర్చోవడానికి, మా తాతయ్య దగ్గర కూర్చోవడానికి ఎప్పుడు ఇష్టపడేవాడిని. తాతయ్య ఏమన్నా చెప్పవా, ఏమన్నా చెప్పవా, ఏమన్నా చెప్పవా అని అడిగేవాడిని. ఏంటేంటో చెప్పేవారు, దేవుడి గురించి చెప్పేవారు, ఏంటండి పరిస్థితుల గురించి చెప్పేవారు, ఈ చెట్టు ఎలా మొలుస్తుంది, ఈ జంతువు ఎలాగుంటుంది, ఈ కాకులు ఎలా అరుదుకు అరుస్తాయి, ఈ నక్కలు అరుస్తున్నాయి ఏంటి అమ్మమ్మ అని అడిగాను ఒకరోజు. కుయ్యం కుయ్యం అంటే ఎందుకు ఇడుస్తున్నాయి అన్నీ అడిగా. అది ఆడటం కాదురా, అనేది దాన్ని అరిపే అట్ట సేకరణ పెడతాయి, అరుస్తాయి. ఏంటండి ఇవాళ నక్కేదో కుక్కేదో కూడా తెలియదు మన వాళ్ళకి. కుక్కను చూసి నక్క అంటారు, నక్కను చూసి కుక్క అంటారు. కారణం గూగుల్లో నేర్చుకునేదే కానీ అమ్మ నాన్నల అనుభవం, పెద్దల అనుభవం, దేవుడు చేసిన కార్యాలు, ఎలా నీవు రక్షించబడ్డావు, ఎలా నిన్ను ప్రభు స్వస్థపరిచాడు, ఎలా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను ఆయన కాపాడాడు అనే విషయాలు మీరు పిల్లలకి, పిల్ల పిల్లలకి చెప్పాలి. మీ నోటిలో స్తుతి ఉండాలంటే యేసు ప్రభు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే, వాటిని ఉచ్చరిస్తూ ఉంటే, వాటిని చుట్టూ వారికి ప్రకటిస్తూ ఉంటే అవి వారి హృదయాల్లో క్రియ జరుగుతాయి. నీకు తెలియకుండానే నీ విశ్వాసం పదునవుతుంది. కత్తి వాడే కొలిది పదునవుద్ది, కత్తి దాచిపెడితే ఏమవుద్ది, తుప్పు పట్టేస్తుంది. దేవుడు చేసిన మేళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 30వ తారీఖు కాదండి జ్ఞాపకం చేసుకునేది, అనుదినము ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. అవి రోజు యాడ్ అవుతున్నాయి. మన బ్రతుకులో 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాయి అంటే 40 సంవత్సరాలు చేసిన మేళ్ళల్లో ఏదన్నా ఒక మేలు చెప్పమంటే నిన్న జరిగింది చెప్తారు, కానీ 40 ఏళ్ల క్రితం జరిగిన సంగతి అందరూ మర్చిపోతున్నారు. అనుదినము చెప్పాలి, తరము నుండి తరము వారికి చెప్పాలి. నీ పరాక్రమ క్రియలు తెలియజేయుదురు, మహోన్నతమైన నీ ప్రభావమును, ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించాలి. ఇంకొకటి ఇది చెప్పటం వేరు, ధ్యానించటం వేరు. చాలామంది వారికి జరిగిన కీడు, వాళ్ళకు వచ్చిన బాధను గుర్తు చేసుకొని ఏడుస్తుంటారండి. ఎప్పుడు జరిగిందంటే 30 ఏళ్ల క్రితం జరిగిందంటారు. 30 ఏళ్ల క్రితం జరిగిందాన్ని ఏంటండి పాపం ఎప్పుడు చేయి చేసుకున్న భర్త ఆమె ఇసుకిచ్చేస్తుంటే తట్టుకోలేక లాగి గోడ మీద ఒక దెబ్బ వేసాడంటాడు. ఆ దెబ్బ గుర్తు చేసుకొని 30 ఏళ్ళు అయినా కూడా ఎవరు కొత్తగా బంధువులు వచ్చినా, వాళ్ళ అమ్మ వచ్చినా, మా ఆయన కొడుకుంటాడు 30 ఏళ్ళ నొప్పి ఇప్పుడు ఇంకంటదా, నొప్పేది లేదు, అక్కడ చెయ్యి విరగలేదు, కానీ ఆ 30 ఏళ్ల క్రితం ఆ నొప్పి గుర్తు చేసుకొని ఏడుస్తూనే ఉంటుందంట అందరి దగ్గర చెప్పుకొని. మరి దేవుడు చేసిన మేళ్ళు, 30 ఏళ్లలో చేసిన మేళ్ళు గుర్తు చేసుకొని సంతోషించావా? ఆ రోజు డాక్టర్లు కుదరదన్నప్పుడు, సర్జరీ చేయాల్సిందే అన్నప్పుడు, అయ్యా నేను మొరపెట్టాం, దేవుని బిడ్డలు మొరపెట్టారు, దైవ సేవకులు ప్రార్థన చేశారు, 5 నిమిషాల్లో మళ్ళీ డాక్టర్ వచ్చి అక్కర్లేదు ఆపరేషన్ తీసుకోమని అన్నాడో, గుర్తుందా, బిడ్డ అడ్డం తిరిగింది, కడుపులో చచ్చిపోద్ది, చెప్పలేమన్నారు, బుడుక్కును పుట్టేశాడు. ఏంటండి 10 పైసలు ఖర్చు లేకుండా మర్చిపోయావా? వాడికి 30 ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు, వాడికి చెప్తావా నువ్వు? ఇప్పుడు చెప్పరా. ఏంటండి ధ్యానించాలి. ఏదైనా సరే ఆగి ఆలోచిస్తుంటే ఆయన మేలులు గుర్తొస్తాయి. ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు వచ్చేసాయండి. ఓ చిన్న పిక్ పెట్టుకోండి, ఒక పిక్చర్ పెట్టుకోండి, ఈ మట్టి బుర్ర మర్చిపోతుంటుంది. మట్టి ఏం కాదు, మంచి బుర్రే, కానీ మట్టితో నింపుకున్నాం మనం, సోమరతనంగా నింపుకుంటున్నాం. ఒక చిన్న పిక్చర్ చూడగానే 30 ఏళ్ళ 40 ఏళ్ల క్రితం పెద్ద డబ్బులు లేవు, పెద్ద స్థాయి లేదు, కానీ మిమ్మల్ని దర్జాగా దేవుడు పెంచాడురా, దేవుడి ప్రణాళికలు మీరున్నారా అని మనం ఎంత చెప్పినా వినపడదు. బొమ్మ చూపిస్తే అంటారు అప్పుడు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసా, మీరు పిల్లలు ఉన్నప్పుడు మీరు ఎలాగున్నారు మీకు తెలుసా, ఏంటండి
దేవుడు చేసిన మేళ్ళు ఒక చిన్న పిక్చర్ తీసి పెట్టుకోండి. సంవత్సరం సంవత్సరంలో మీ మార్పులు ఎలా కలుగుతున్నాయో చూసుకోండి. కనీసం జనవరి 1వ తారీఖు పతి ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. తీసుకున్నారా ఎవరన్నా చేయి చూపించండి. బే మిగిలిన వాళ్ళు ఫ్యామిలీలు లేవా? ఫ్యామిలీలో ఉన్నారందరూ చేయి చూపించండి. అదిగో ప్రభువుని స్తుతించడం నేర్చుకోండి, ఆయన వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోండి. అప్పుడు మీరు చేయనిదంతా సఫలమవుతుంది. ఈ సంవత్సరం ఒక అభివృద్ధికరమైన ఆశీర్వాదకరమైన స్తుతి సంవత్సరముగా మనందరికీ నీ ఉండునుగాక. లేచి నిలబడిన ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఒక నిబంధన చేసుకోండి. ఈ రోజు నుండి దేవుడు చేసిన మేలు నేను తలస్తాను. నాకు జీవం ఇచ్చావయ్యా నీకు వందనములు, నా కుటుంబం ఇచ్చావయ్యా నీకు వందనములు, నాకు భర్తనిచ్చావయ్యా నీకు వందనము. ఎంతోమంది భర్తను పోగొట్టుకుని అవస్థపడుతున్నారు. నాకు భార్యనిచ్చావయ్యా నీకు వందనాలు. ఎంతోమంది భార్యలు లేక అనేకులు అవస్థపడుతున్నారు, వేదన పడుతున్నారు. నాకు గర్భఫలం ఇచ్చావయ్యా నీకు వందనాలు. నాకు చిన్న ఉద్యోగం ఇచ్చావు నీకు వందనాలు. చిన్న ఇల్లు ఇచ్చావు నీకు వందనాలు. నన్ను సజీవుడిగా ఉంచావు నీకు వందనాలు. లెక్క పెట్టుకుంటే ఎన్నో వస్తాయి మేలులు. నాకు కళ్ళు ఇచ్చావయ్యా వందనాలు. నాకు చేతులు ఇచ్చావయ్యా వందనాలు. నాకు కాళ్ళు ఇచ్చావయ్యా నీకు వందనాలు. నాకు ఊపిరి ఇచ్చావయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ప్రతిరోజు స్తుతితో మా దినచర్య ప్రారంభించడానికి సహాయం చేయయ్యా. ప్రతిరోజు నీ సహాయం మాకు దయచేయి నాయన. ఆపదల నుంచి తప్పించు నాయన, యాక్సిడెంట్ నుంచి తప్పించు నాయన, సాతాను ఉచ్చుల నుంచి తప్పించు నాయన, సాతాను బంధకముల నుంచి తప్పించు నాయన. మారని వారి మధ్య మేముంటుండగా వాళ్ళ వల్లే మేము మారిపోక మా మౌనముతో వారిని మార్చడానికి, వారి ప్రేమతో వారిని మార్చుకునడానికి మాకు శక్తి దయచేయి. దేవా, ఈ రాత్రి ఒక్కొక్కరి కుటుంబాన్ని దర్శించు నాయన. కొత్త సంవత్సరం కూడా ఇంకా సనుక్కుంటూ ఉన్నారో, కొత్త సంవత్సరంలో కూడా తిట్టుకుంటూ ఉన్నారో, పాత దానిని విడిచిపెట్టని స్థితిలో ఎవరెవరు ఉన్నారో అటు వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. పాతవి గతించిపోయినవి, సమస్తము కొత్తమైనవన్నం అనుభవం మా జీవితాల్లో దయచేయి నాయన. ప్రేమ సమాధానాలు మా ఇంటిలో ఉండాలి, స్తుతి కృతజ్ఞతలు మా ఇంటిలో ఉండాలి, మా ఇంటి వారి మధ్య ఏకమనస్సు ఉండాలయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న మాట ఈ కొత్త సంవత్సరంలో అనుదినము అనుక్షణం మా జీవితాల్లో అనుభవించడానికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిధ్వని.